నాడు నేడు నిధులతో విజయనగరం జిల్లాలో ఉన్న జియ్యమ్మ వలస మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల 100కి 100% నిర్మాణం పూర్తవడంతో విద్యార్థులు పాఠశాలకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కోమిటిపల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు మరింత అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. అమ్మఒడి జగనన్న విద్యా దీవెనతో పాటు విద్యాపరంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రతి పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం జరుగుతుందని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ నాడు నేడు స్కూల్ వల్ల మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఎన్నో కోట్లు వెచ్చించి పూర్వ వైభవాన్ని విద్యకు పాటుపడి ఈ పిల్లల భవిష్యత్తును ఆయన కాపాడినందుకు ఆయన కృతజ్ఞతలు చెబుతూ, అలాగే మన నాడు స్కూల్లో కాకుండా అన్ని స్కూళ్ళ వాళ్ళకి బ్యాడ్జ్ నుంచి పుస్తకాలు, బ్యాగులు వగైరా, మిడ్ డే మీల్, అలాగే ప్రతి ఒక్క స్కూల్లో అదనంగా ఏది కావాలన్నా వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే మంచి పోషకాహారాలు, అలాగే మంచి వాతావరణం కలిగి ఉండి ఒక రూమ్లో ఒక క్లాస్ తరగతిలో ఏంటి ఉండాలనేది ఆయన విద్య పట్ల అంత చక్కగా చర్యలు తీసుకుని విద్య బోధించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుని ఈరోజు పేద విద్యార్థుల నుంచి పెద్ద ధనిక విద్యార్థులు కూడా ఈరోజు మన గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నారంటే గర్వకారణం ఒక ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని నేను మనం చేస్తున్నాను. అలాగే ఈ విద్యార్థులందరూ ఒక విద్య పట్ల ఎంతో ఆసక్తికరంగా ఈ నాడు నేడు స్కూల్ తయారైన తర్వాత ఇక్కడి కంటే ఇంకెక్కడ బాగుండదని చెప్పేసి ఒక టెక్నికల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగున్నాయి, ఇది ఒక మంచి స్కూల్స్, వాతావరణాలు అన్నీ బాగున్నాయి, ఇక టీచర్స్ కూడా చక్కగా నీట్గా చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి అందుబాటులో ఉన్న టీచర్స్ లోకల్గా ప్రతి ఒక్క టీచర్స్ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎలా ఉండాలనేది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ ఈ నాడు నేడు స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎన్నో లక్షల మంది ఈ సంవత్సరం 2021 అలాగే 22 23 అకాడమిక్లో కూడా ఎంతోమంది జాయిన్ అయ్యి ఈ విద్యని అభ్యసించుటకు వారి తల్లిదండ్రులు ముందుకొస్తూ అమ్మఒడి, ముఖ్యంగా అమ్మఒడి వాళ్ళకి ప్రతి ఏటా 15,000 రూపాయలు వాళ్ళకి విద్యను చేయడం అనేది ఎంతో గర్వకారణం. మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి విద్యని ఒక అభ్యసించడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలదని నా తరగతి కృతజ్ఞత చెప్పుకుంటూ విషయం తెలియజేసుకున్నాను.